కేంద్ర ప్రభుత్వం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం కేటాయించిన 10%లో 5% కాపులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హరిరామజోగయ్య గారు నిరవధిక నిరాహార దీక్ష పూనారు. సరే, దాన్ని ఎటకేలకు విరమించారు కూడా. ఈ విరమించే క్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు హరిరామజోయ్ గారితో మాట్లాడి సంప్రదింపులు చేసి విరమింపు చేసినట్టుగా మనం పత్రికల్లో చూసాం, వీడియోలో కూడా చూసాం. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసి కాపులకు రిజర్వేషన్ కల్పించకపోవడం వలన ముద్రగడ పద్మనాభం గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అణిచివేయటానికి కాపుల మీద అనేక కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేసి చివరికి ముద్రగడ పద్మనాభం గారిని వారి కుటుంబాన్ని ఏ విధంగా వేధించారో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎక్కడ దక్కున్నారో తెలియదు. కానీ ఈరోజు హరిరామజోయ్ గారిని విరమింపచేయడానికి చాలా కీలక పాత్ర పోషించారు. మంచిదే, నేను కాదని అనను, అది తప్పని కూడా అనను. కానీ ఇక్కడ కాపు సోదరులు గమనించవలసింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాపులు ఉద్యమాలు చేస్తే వాటికి మద్దతు పలకరు, దానికి వ్యతిరేకంగా ఉంటారు. కానీ నేడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎవరు నిరాహార దీక్ష చేస్తే దానికి సపోర్ట్ చేస్తారు. ఇదెక్కడ లాజిక్, ఇదెక్కడ తర్కం? దీని గురించి కాపు సోదరులు ఆలోచించాలని సవినయంగా మనవి చేస్తారు.